ఉక్రెయిన్కి విద్యుత్ సరఫరా చేసే కేంద్రాలు ఇంక్లూడింగ్ జపోరిజియాలో ఉన్నటువంటి అణు విద్యుత్ కర్మాగారంతో సహా టార్గెట్ చేసింది రష్యా. ఒక్కరోజులో పూర్తిగా అంటే ఒక్కసారి చీకటమయం చేసి ఉక్రెయిన్ అంతా సుమారుగా 8 గంటల పాటు ఉక్రెయిన్ దేశమంతా చీకట్లలో నిండిపోయింది. ఆ తర్వాత ఒక్కొక్క ప్రాంతాన్ని మళ్ళీ సరి చేసుకునే ప్రక్రియ చేస్తున్నారు. పర్టికులర్గా ఎక్కడైతే పవర్ స్టేషన్స్ ఉంటాయో వాటి మీద 81 మిస్సైల్ దాడులు చేసింది, 81 మిస్సైల్స్ వాడింది, 8 డ్రోన్స్ని వాడి నాశనం చేసింది, అలాగే కింజాల్ మిస్సైల్స్ను కూడా వాడింది. ఎక్కువగా ఎస్పెషల్లీ ఎనర్జీ ఫెసిలిటీస్ మీదనే దాడి చేసింది. రాజధాని కియూ దగ్గర నుంచి జపోరిజియా దగ్గర నుంచి డొనెట్స్క్ లుహాన్స్క్ జపోరిజియా ప్రాంతాల మీద కూడా అటాక్ చేసింది. ఈ దెబ్బతో ఎయిర్ రైడ్స్ కూడా మరొక వైపుని చేయడంతో ఒక్కసారిగా త్రివిధ దళాల దాడి అనడానికి లేదు, 2 అంగల దాడి అంటే 3వ దళం నేవీ చేయలేదు. ఇందులో ఎయిర్ ఫోర్సు ఆర్మీ 2 కలిసి చేసినటువంటి అటాక్స్. ఈ అటాక్స్తో ఒక్కసారిగా పవర్ స్టేషన్స్ పేలిపోయేటప్పటికీ భూకంపం వచ్చినట్టు వణికిపోయింది ఉక్రెయిన్. రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు ఇలాగే ఉంటాయని రష్యా హెచ్చరిస్తోంది.